పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం ఆధీనంలో ఉంటాయి కొంత ట్యాక్సులు రాష్ట్రం వేసుకోవచ్చు త్వరలో విద్యుత్ పంపిణీ వ్యవస్థల్ని కూడా కేంద్రం చేతుల్లోకి తీసుకుంటోంది ఇందుకోసం చట్టం రెడీగా ఉంది తాజాగా మద్యం విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునే ఆలోచన చేస్తోంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ ఢిల్లీలో దీనిపై కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆలోచన ఎలా వచ్చిందనేది చాలామందికి తెలియడం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలతోనే కేంద్రం ఈ తరహా నిర్ణయం తీసుకోబోతోందని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో మద్యం బ్రాండ్ల ఎఫెక్ట్ నేరుగా ఢిల్లీకి తగిలిందని అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కైన కొంతమంది చీప్ క్వాలిటీ బ్రాండ్లతో మద్యం చేసి అత్యధిక రేట్లకు అమ్ముతూ భారీగా ఆదాయం గడించడమే కాకుండా వారి ఆరోగ్యాల్ని కూడా చెడగొడుతున్నట్లుగా కేంద్రానికి స్పష్టమైన నివేదికలు అందాయి కొన్ని రాష్ట్రాల్లో అమ్ముతున్న బ్రాండ్లు అత్యంత ప్రమాదకరమని అంచనా వేసిన కేంద్రం కీలకమైన చర్యలకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది దేశంలో అన్ని రాష్ట్రాలకు మద్యం అత్యంత ప్రధానమైన ఆదాయ వనరు అయితే ఇది ప్రజారోగ్యంతో ముడిపడిన విషయం కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వాలు అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తూ వస్తున్నాయి ఆల్కహాల్ మనిషి శరీరానికి చాలా చెడు చేస్తుంది దాన్ని ప్రత్యేకంగా ప్రమాణాల ప్రకారం తయారు చేస్తే ప్రభావం తగ్గుతుంది అలాంటి మద్యాన్ని మాత్రమే తయారు చేయడానికి అనుమతులు లభిస్తాయి అయితే డబ్బు పిచ్చి పట్టిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి పిండుకోవడానికే కాదు ఆ మద్యాన్ని తమ సొంత వ్యక్తుల చేత తయారు చేయించి అమ్మేందుకు కూడా లేదు ఏమాత్రం ప్రామాణికత లేని తయారుదారులు చిన్న చిన్న కెమికల్ ఫ్యాక్టరీల్లో మద్యాన్ని చేసి పంపిణీ చేస్తున్నారు తమ చేతుల్లోనే ప్రభుత్వాలు ఉండడంతో ప్రజలకు వాటిని మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు మద్యానికి బానిసైన వాళ్లు తప్పనిసరిగా వాటిని తాగేలా చేస్తున్నారు ఇది రాను రాను ప్రమాదకరంగా మారుతోందని నమ్ముతున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే ఇతర రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ ఇలాంటి ట్రెండ్ కొనసాగితే మొదటికే మోసం వస్తుంది అందుకే మద్యం విధానాన్ని తన కంట్రోల్లో తీసుకుంటే లెక్క సరిపోతుందని కేంద్రం అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు కేంద్రం ఇలా చేయాలనుకుంటే ఒక్క చట్టం చేస్తే సరిపోతుంది బీజేపీయేతర పార్టీలున్న రాష్ట్రాలు వ్యతిరేకించవచ్చు కానీ మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి ఉభయ సభల్లో బలం ఉంది సులువుగా కేంద్రం తాను అనుకున్నది చేయగలుగుతుంది కరోనా వైరస్ కారణంగా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాయి కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి అందుకే కేంద్రం ఛాన్స్ ఇచ్చిన వెంటనే మద్యం అమ్మకాలు ప్రారంభించారు మద్యం అమ్మకాలు లేకపోతే రాష్ట్రాలకు పూర్తిగా ఆర్థిక స్వాతంత్రం పోయినట్లే ఢిల్లీలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అక్కడి సర్కార్ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను నిర్వీర్యం చేయడమే కానీ ఇప్పటి వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తూ వచ్చిన వారి వల్ల కేంద్రం ఆటలు సాగలేదు కానీ ఏపీలో ప్రభుత్వం మాత్రం అన్నింటికీ తోసిరాజంటుంది కేంద్రం చేతుల్లోకి అన్నీ వెళ్లిపోయినా తప్పులేదనే భావన ప్రజలకు కలిగేలా చేస్తోంది అందుకే మద్యం విధానం తమ చేతుల్లోకి కేంద్రం తీసుకున్నా ప్రజలు పెద్దగా వ్యతిరేకించకపోవచ్చంటున్నారు విద్యుత్ రంగంలో పీపీఏలను చేసి అసలు విద్యుత్ వ్యవస్థ రాష్ట్రాల చేతుల్లో ఎందుకు తామే స్వాధీనం చేసుకుంటే పోలా అన్న ఆలోచనను కేంద్రానికి తెచ్చిన ఏపీ సర్కార్ తాజాగా మద్యం విధానాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకునేలా చేసే నిర్ణయాలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యింది అన్న ఖాతాలో మరో విజయం పడినట్లే అనుకోవాలి